వరద బీభత్సం వర్ణనాతీతంగా మారింది. అకాల వర్షాలతో వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. ముఖ్యంగా కొండపల్లి మున్సిపాలిటీలో డ్రైనేజీలు ఉధృతంగా మారాయి. ఒకవైపు వర్షం పడుతున్నప్పటికీ మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తన పర్యటనను కొనసాగించారు. నడుంలోతు నీటిలో తిరిగి పర్యటించి వరద బాధితులకు నేనున్నానంటూ భరోసా ఇచ్చారు. ప్రజలను అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రదేశాలకు తరలించాలని అధికారులను మహాకూటమి నాయకులను ఆదేశించారు. ఈ మేరకు మైలవరం నియోజకవర్గంలో యుద్ద ప్రాతిపదికన సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కొండపల్లి మున్సిపాలిటీలో ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ శనివారం ఉదయం పర్యటించారు. వరద బాధితుల ప్రజల కష్టాలను చూసి చలించిపోయారు. వారందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించి తక్షణమే ఆహారం, తాగునీరు సదుపాయాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఇంటిలోనే ఉండే వారికి ఆహారాన్ని ప్యాకెట్ల రూపంలో అందించాలని ఆదేశించారు. ప్రతి ఇంటికి మినరల్ వాటర్ పంపిణీ చేయాలని ఆదేశించారు. మైలవరం నియోజకవర్గంలో వరద బీభత్స నష్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తగు చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. వరద బీభత్సం తగ్గుముఖం పట్టే వరకు సహాయక చర్యలు కొనసాగుతాయని పేర్కొన్నారు. ఊహించని విధంగా ఎదురయ్యే ప్రకృతి వైపరీత్యాల నేపథ్యంలో ఎవరికి వారు అప్రమత్తంగా ఉండి సురక్షితంగా ఉండాలని సూచించారు. అమ్మా నమస్తే అమ్మా, మేము మంచినీళ్ళను బోయిన పంపిస్తాం అమ్మా. మీకు వరద తగ్గుద్ది తగ్గపోవచ్చు, కానీ వర్షం అయితే ఏమవుతుందో తెలియదు కదా, మనకి జాగ్రత్త కొనండి. నీళ్ళు పైకి ఉందండి, మీకు రావు నీళ్లు తగ్గుతుంది, కానీ మంచినీళ్ళే పంపిస్తాను బోయిన ట్యాంకే. కింద కొంతమంది పాప కింద కొన్నారు మీ పాకిళ్ళు, ఇంకా వాడు గుండిపోయిన బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకి కృష్ణా జిల్లా మచిలీపట్నం పూర్తిగా జలమయమైంది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు మచిలీపట్నంలోని పలు లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. ప్రధాన రహదారి సైతం మోకాళ్లలోతు నీళ్లలో నిండిపోయింది. జిల్లా కోర్టు సెంటర్ నుంచి కోనేరు సెంటర్ వరకు ప్రధాన రహదారి పూర్తిగా జలమయమైంది. వర్షపు నీటిలో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. డ్రైన్లు పొంగి పొరలడంతో అంతర్గత రోడ్లు అధ్వాన్నంగా మారాయి. వర్షపు నీటిని తొలగించేందుకు నగరపాలక సంస్థ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.